Hi friends, good afternoon for all. Iroju manamu 2020 World Cup lo oka sari table points chustam. Evaru ye position lo unnaru, evaru ye vidhanga aadutunnaru, evariki semis velle chance undi chuddam. Mottam 12 teamulnu rendu groupulga cheyadam jarigindi. Group A lo England, Australia, South Africa, Sri Lanka, West Indies, బంగ్లాదేశ్ ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ టూలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, భారత్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంగ్లాండ్ వచ్చేసి రెండు మ్యాచ్లు ఆడింది, రెండు మ్యాచ్లు గెలిచింది, 4 పాయింట్లతో గ్రూప్ 1లో టాప్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్లు ఆడింది, రెండు మ్యాచ్లు గెలిచింది, 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా రెండు మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది, 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. శ్రీలంక రెండు మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. వెస్టిండీస్ మూడు మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ మూడు మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఇంకా గ్రూప్ 2 అంటే భారత్ ఏ గ్రూప్లో ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ 3 మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్లు గెలిచింది, 6 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది, 2 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. నమీబియా ఆశ్చర్యకరంగా ఫస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్తో ఆడింది, ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, అంటే వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ గెలిచినారు, 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. భారత్ పాకిస్తాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనే ఓడిపోయినారు, రేపు 2వ మ్యాచ్ ఆడబోతున్నారు. స్కాట్లాండ్ 2 మ్యాచ్లు ఆడినారు, 2 మ్యాచ్లు ఓడిపోయినారు. మనకు ఫస్ట్ గ్రూప్ 1 గురించి మాట్లాడుకుంటే, గ్రూప్ 1లో అన్నీ మంచి టీమ్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్. వెస్టిండీస్ పోయినసారి డిపెండింగ్ ఛాంపియన్గా గెలిచింది, ఈసారి నిన్న మ్యాచ్ గెలిచి కొంచెం ఫామ్లోకి వచ్చినారు. అది కూడా 3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించినారు. అదేవిధంగా ఇంకా సెమీస్కు నా అంచనా ప్రకారం ఎవరెవరు రావచ్చు అనేది చూద్దాం. ప్రతి టీం కూడా ఒక్కొక్క టీము 5 మ్యాచ్లు ఆడుతుంది, ఒక్కొక్క టీము 5 మ్యాచ్లు ఆడుతుంది. 6 టీములు ఉన్నాయి కదా, ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క టీం 5 మ్యాచ్లు ఆడుతుంది. ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు గెలిచింది, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి మ్యాచ్లు 3, అంటే 2 మ్యాచ్లు గెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సెమీస్ వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆస్ట్రేలియా అంతే. సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఈరోజు తన 3వ మ్యాచ్ ఆడబోతుంది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే, పాకిస్తాన్ 3 మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్లు గెలిచింది, అంటే పాకిస్తాన్కి 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లలో 1 మ్యాచ్ గెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సెమీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు 1 మ్యాచ్ గెలిచినా కూడా సెమీస్కి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇంకా న్యూజిలాండ్, భారత్ ఈ గ్రూప్లో వచ్చేసి ఇంకా బోనీ కొట్టలేదు, తన 2వ మ్యాచ్ రేపు ఆడబోతున్నాయి. ఎవరు బోనీ కొడతారో చూడాలి. ముఖ్యంగా నా ప్రిడిక్షన్ ప్రకారం భారత్ 2వ మ్యాచ్ రేపు గెలిచి టాప్ ప్లేస్కు, అంటే గ్రూప్ 2లో టాప్ ప్లేస్ కాదు, పాకిస్తాన్ తర్వాత 2వ స్థానానికి వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు WTC వరల్డ్ ఛాంపియన్షిప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియాను ఓడించినారు. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా యావత్ భారత్ కూడా కోరుకుంటుంది, భారత్ ముందడుగు వేయాలి ఈ 2020 వరల్డ్ కప్లో. పాకిస్తాన్, భారత్ గ్రూప్ 2 నుంచి సెమీస్కు కన్ఫామ్గా వస్తాయి. అదేవిధంగా గ్రూప్ వన్ నుంచి ఎవరు వచ్చేది కూడా చెప్పలేము, ఎందుకంటే ఇంగ్లాండ్ మంచి ఫామ్లో ఉన్నారు,
అదే విధంగా ఆస్ట్రేలియా బాగానే ఆడుతున్నారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికా కూడక స్లో అండ్ స్టడీ. వాళ్ళు ఈరోజు కీలకమైన మ్యాచ్ ఆడబోతున్నారు. ఈరోజు గెలిస్తే వాళ్ళు సెమీస్కి కొంచెం ఛాన్స్ ఉంది, లేకపోతే కనుక ఈరోజు మ్యాచ్ ఓడిపోతే కనుక కష్టం. ఇంకా శ్రీలంక విషయం అంతే, శ్రీలంక 2 మ్యాచ్లు ఆడినారు, 1 మ్యాచ్ గెలిచినారు. అంటే సౌత్ ఆఫ్రికాకు శ్రీలంకకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా ప్రిడిక్షన్ ప్రకారము ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సెమీస్కి రావచ్చు. గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ ఇండియా సెమీస్కి వస్తాయి. ఇంకా చూద్దాం. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.